హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గర్ల్స్ హ్యాక్స్. అందరికీ ఎంతో ఇష్టమైన వేడివేడి మిరపకాయ బజ్జీని ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా మంచిగా బజ్జీ కోసం బజ్జీ మిరపకాయలు తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ముందుగా మనం బజ్జీ పిండికి కావాల్సిన పూత పిండిని తయారు చేద్దాం. దానికి ముందుగా ఒక బౌల్లో శనగపిండి, కొద్దిగా సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుని బాగా కలిపి ఉండలు లేకుండా మరీ జారుగా కాకుండా అలానే గట్టిగా కాకుండా మన వేలు ముంచి ఇట్లా చూస్తే వేలికి మొత్తం పిండి కోటయ్యేలాగా ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తం కలుపుకున్నాం కదా, ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి రెస్ట్ ఇద్దాం. ఈ లోపల మనం మిర్చిని కట్ చేసుకుని దాంట్లో స్టఫింగ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా వీటిని మధ్యలో చాకుతో ఇట్లా ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకుని అందులో ఉన్న సీడ్స్, ఈ గింజలన్నిటినీ బయటికి కొంచెం తీసేయాలి. లేదంటే బాగా కారంగా ఉంటాయి కాబట్టి ఆ గింజలు తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ఇలా ఘాటు పెట్టుకుని లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలి. ఇలా గింజలు తీసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి ముందుగా పిండి కలుపుకొని ఇప్పుడు బజ్జీలో మనం స్టఫింగ్ చేసుకుందాం. కొద్దిగా వామ్ తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా శనగపిండి వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇప్పుడు చీరుకున్న మిరపకాయల్లో ఈ స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇలా మొత్తం చీరుకున్న బజ్జీలు మిరపకాయల్లో మొత్తం ఇలా స్టఫింగ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ మిరపకాయలన్నింటిలో స్టఫింగ్ అయిపోయాక మొత్తం అన్ని స్టఫింగ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగింది బాగా. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. మరొకసారి పిండిని కలిపి బజ్జీలు ముంచి ఇలా గిన్నెకి ఇలా ఒకసారి ఒక సైడ్ గీరాలి. గీరితే మొత్తం లోపల ఉన్న మిర్చి కూడా బాగా ఫ్రై అవుతుంది, లేదంటే ఒక్కోసారి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకుందాం. నూనెలో మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని దాని మీదకి తీసుకుందాం. మీకు ఇంకో ఈజీ టిప్ కూడా, ఒకవేళ ఇలా మీకు రాకపోతే కనుక ఒక గ్లాస్లో పిండిని పోసుకొని మిర్చిని గ్లాస్లోంచి ఇలా తీసి గ్లాస్కి ఒక సైడ్ నుంచి ఇలా గీర్తూ వేస్తే కూడా బజ్జీలు చాలా నీట్గా వస్తాయి. ఇవి ఫస్ట్ టైం వేసే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. చూసారు కదా, మన బజ్జీలు రెడీ అయిపోయాయి. దీన్ని చక్కగా మధ్యలో కట్ చేసి ఆనియన్స్ వేసి లైట్గా కొత్తిమీర నిమ్మరసం పిండుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మనం బండి మీద తింటాం కదా ఆనియన్ బజ్జీ, సేమ్ అట్లాగే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.